హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ ఇస్మార్ట్ లర్నర్స్ ద నాలెడ్జ్ హబ్. మనము ఈ చిన్న వీడియోలో చాలా మంచి విషయాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. అదేంటంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనము ఎలాంటి కోర్సులు చేస్తే మన కెరియర్కు ఉపయోగపడతాయి, మనకు జాబ్స్ అనేటువంటి వస్తాయి. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, మనకు కెరియర్లో ఏ జాబు మనకు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో 10th క్లాస్ అయిపోయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనకు అనేక రకాలైనటువంటి కోర్సు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిల్లో ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలనేటువంటిది చాలా చాలా కీలకమైంది. సో దానికోసం మనము ఆ కోర్సు పైన అవగాహన ఉండాలి, అదేవిధంగా ఆ కోర్సు చేయడం వల్ల మనకు ఎటువంటి జాబ్స్ వస్తాయనేటువంటి విషయం కూడా మనకు తెలిసి ఉంటేనే మనం ఆ కోర్సులో జాయిన్ కావాలి. లేదంటే కనుక మనకు జాబ్స్ అనేటువంటివి త్వరగా రాకపోవచ్చు. సో ఒక పక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అవేమిటో ఇక్కడ మనము తెలుసుకోబోతున్నాము. చూడండి, పాలిటెక్నిక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటి ఈ కోర్సు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది పాలిటెక్నిక్ రాయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ పాలిటెక్నిక్లో రాయడం వలన ఏమవుతుందంటే, ఇక్కడ అనేక రకాలైనటువంటి కోర్సులన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటివి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ కోర్సు మనం ఏది తీసుకుంటే బాగుంటుందంటే, ముఖ్యంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ తీసుకున్నట్టయితే కనుక మనకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. పాలిటెక్నిక్లో ఏది తీసుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అందులో డౌట్ లేదు. కాకపోతే కొంత జీతం ఎక్కువగా ఉండడం మరియు తక్కువ టైంలోనే మీకు దీంట్లో అపారమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాలిటెక్నిక్ రాసి పాలిటెక్నిక్లో ఉన్నటువంటి కోర్సులను ఎంపిక చేసుకోవడం వల్ల మీకు టెక్నికల్గా ఎక్కువ జాబ్స్ వచ్చేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, మనము ఈ మధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి రంగాలలో హోటల్ మేనేజ్మెంట్ కూడా ఒకటి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు జనాభా అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. ఈ జనాభాకు కావాల్సినటువంటి ఫుడ్ సప్లై చేసేటువంటి బాధ్యత అగ్రికల్చర్ రంగం పైన ఉంది. మరి అగ్రికల్చర్ ఏమో వివిధ రకాలైనటువంటి ఫుడ్ను మనకు ధాన్యాలను అన్నింటినీ కూడా సప్లై చేస్తుంది. కానీ ఫుడ్ను తయారు చేసేటువంటి బాధ్యత మాత్రము హ్యూమన్ రిసోర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ హోటల్స్ పెద్ద పెద్ద సిటీలలో కూడా ఇది ఒక పెద్ద బిజినెస్గా మారిపోయింది. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేటువంటిది చేయడం వల్ల మనకు పెద్ద పెద్ద హోటల్స్లో మనకు ఈజీగా జాబ్స్ వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడం వల్ల మీకు ఎక్కువ ఉపయోగం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ది ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. మనకందరికీ తెలుసు, మామూలుగా సాఫ్ట్వేర్ ఎక్కువ ఐడియా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు అని చెప్పి. దాంతోపాటు మనకి ఇక్కడ హార్డ్వేర్ కూడా ఉంటుంది. అంటే కంప్యూటర్స్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి విడిభాగాలను ఒకటిగా చేయడము, కంప్యూటర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని టెక్నికల్గా రిజాల్వ్ చేయడము లాంటివన్నీ కూడా ఈ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ మధ్య ఎవరింట్లో చూసినా కూడా కంప్యూటర్స్ అనేటువంటివి చాలా కామన్గా ఉన్నాయి. సో వీటిని రిపేర్ చేయడము, వాటిని అసెంబుల్ చేయడము, కొత్తవి తీసుకురావడము, అమ్మడము ఇలాంటివి చేయడం కూడా ఈ కోర్సులో భాగంగానే ఉంటుంది. సో కాబట్టి ఈ రంగం కూడా చాలా మంచిదిగానే మనము చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్. చూడండి, ఈ మధ్య కాలంలో మొత్తం అంతా కూడా మీడియా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మరి అలాంటప్పుడు డిప్లొమా కోర్సులు అనేటువంటి, ఇప్పుడు నేను చెప్పేటువంటి కోర్సులన్నీ కూడా మహా అంటే 1 ఇయర్ ఉంటాయి. లేదంటే కనుక కొన్ని ఇంజనీరింగ్ కోర్సులు అయితే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా ఉంటాయి. మరి
మనకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి మనం ఎన్ని రోజులు కోర్స్ చేయాలి, ఏది చేస్తే మనకు త్వరగా అవసరం పడుతుందో, మన కెరీర్కు ఉపయోగపడుతుందో, మీకు ఏదైతే ఇష్టమైనటువంటి రంగం ఉంటుందో దాన్ని ఎంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. సో ఈ మధ్యకాలంలో ఆన్లైన్లోనే ఇంట్లోనే కూర్చొని మొత్తం అంతా కూడా మార్కెటింగ్ చాలామంది చేసుకుంటూ ఉన్నారనమాట. సో అది కూడా దాంట్లో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంది అనేటువంటివి మనము ఈ డిజిటల్ మార్కెటింగ్లో తెలుసుకోబోతున్నారు. కాబట్టి మహా అంటే 1 ఇయర్ మాత్రమే కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ చేయడం వల్ల కూడా నీకు తక్కువ టైంలోనే ఉద్యోగంలో స్థిరపడేదానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ అనేటువంటిది ఇంకా ఎవర్గ్రీన్, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఈ ఇంజనీరింగ్కి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఉంది. సో ఇంజనీరింగ్లో ఎన్నో రకాలైనటువంటి బ్రాంచెస్ ఉంటాయి. సో మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ను మీరు ఎంపిక చేసుకోవడం వల్ల అటు సాఫ్ట్వేర్ రంగంలోను, ఇటు హార్డ్వేర్ రంగంలోను, ఇటు కన్స్ట్రక్షన్ రంగంలోను, ఏ రంగంలో అయినా కూడా నువ్వు దూసుకొని వెళ్ళేదానికి నీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఇంజనీరింగ్ తీసుకోవడం కూడా చాలా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. మరి డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ అంటే ఏంటి? ఇక్కడ టెక్నాలజీ అనేటువంటిది ఒక టూల్. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఐఐటీస్ ఉన్నాయి, సో IIITs ఉన్నాయి, అదేవిధంగా యూనివర్సిటీస్ ఉన్నాయి, అదేవిధంగా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో అన్ని దాంట్లో కూడా ఈ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది కోర్సును బాగా ప్రవేశపెడుతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులంతా కూడా చదువుతూ ఉన్నారు. తక్కువ టైంలో నీ కెరియర్ బాగా ఉపయోగపడడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటి కోర్స్ చేయడం అనేటువంటిది నీ కెరియర్కి నీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఆ వైపుగా కూడా ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కానీ చూసినట్టయితే కనుక చూడండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఆ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ సంబంధించింది, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఈ కోర్సులన్నీ కూడా చేస్తే ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా ఉంటాయి. కాబట్టి తక్కువ టైంలోనే నీకు ఎక్కువ జాబ్స్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ITI డ్రెస్ మేక్, మామూలుగా ITI చేసేటువంటి వాళ్లకు అంతా కూడా ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి ఎలక్ట్రీషియన్ కానీ, బ్యూటీషియన్ కానీ, లేకపోతే కనుక రిపేర్ కానీ, ప్లంబింగ్ కానీ, ఇవన్నీ కూడా ITIలో భాగంగానే ఉంటాయి. సో డ్రెస్ మేకింగ్ అనేటువంటిది కూడా చాలా అవసరం. ప్రపంచంలో జనాభా పెరిగిపోతూ ఉంది. జనాభాకు కావాల్సినటువంటి డ్రెస్ మెటీరియల్ను ఉత్పత్తి చేయాలి. వాళ్ళకు కావాల్సినటువంటి డిజైన్స్లో కుట్టే వాళ్ళు కూడా చాలా కరువు. స్కిల్ బేస్డ్ అన్నమాట ఇది కోర్స్ అంతా కూడా. కాబట్టి సో బట్టలు తయారు చేయడము, బట్టలు నేయడంతో కాదు, ఇక్కడ బట్టలను తయారు చేసి ఫ్యాషన్గా ప్రజలకు అందించడం అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే బట్టలు కుట్టడం కూడా ఒక రకమైనటువంటి కోర్సే. ఇది మంచి ఉపాధి. మీకు ఎక్కువ టైం పట్టదు, మహా అంటే 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత వెంటనే మీరు పెద్ద షాప్ పెట్టుకోవచ్చు. సో డ్రెస్ మేకింగ్ అనేటువంటిది మీరు మంచి రంగంగా కూడా ఎంపిక చేసుకునేదానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ITI ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీస్ కూడా ఎక్కడ చూసినా కూడా పెరిగిపోతూ ఉంది. మరియు లేబరర్స్ కావాల్సినటువంటి ట్రైనింగ్ని ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మేనేజ్మెంట్ పైన ఉంటుందన్నమాట. సో వివిధ రకాలైనటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా విపరీతంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఏ ఇండస్ట్రీలో నువ్వు స్థిరపడతావు అనేటువంటిది యూ హ్యావ్ టు చూజ్ యువర్ సెల్ఫ్. సో ఇందులో కూడా మంచి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా డిప్లొమా ఇన్ స్టెనోగ్రఫీ అండ్ టైపింగ్, ఇప్పుడు చూడండి ప్రతి ఆఫీస్లో కూడా కంపల్సరిగా టైపిస్ట్ అనేటువంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా కూడా ఎక్కువ శాతం టైప్ చేసి అఫీషియల్ లెటర్లు కానీ నాన్ అఫీషియల్ లెటర్లు కానీ టైప్ చేసేటువంటి వ్యక్తి ఖచ్చితంగా అవసరం. ఒక ఇన్స్టిట్యూట్ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఏ సంస్థకైనా కూడా కంపల్సరిగా స్టెనోగ్రఫీ అనేటువంటిది అవసరం అన్నమాట. అంటే టైపింగ్ స్కిల్స్ అనేటువంటివి నేర్చుకోవడం వల్ల సో చాలా చాలా ఇంపార్టెంట్గా నీకు అవసరమవుతుంది. అదేవిధంగా నీ కెరీర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకు కానీ టైపింగ్ స్కిల్స్ కానీ వచ్చి ఉంటే, అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కూడా మల్టీ లాంగ్వేజెస్ కానీ వచ్చి ఉంటే కనుక, నీకు హయ్యరు లోయరు పాస్ అయ్యి ఉంటే కనుక నీకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అనేటువంటి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా నువ్వు స్థిరపడచ్చు. అదేవిధంగా ITI హాస్పిటాలిటీ, హాస్పిటల్ హౌస్ కీపింగ్. సో ఇక్కడ మనము ఏ సిటీలో చూసినా కూడా హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి. మరి హాస్పిటల్స్లో శానిటేషన్ అండ్ హైజీన్ పాటించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందన్నమాట. అంటే క్లీన్ అండ్ చాలా క్లీన్గా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. సో హౌస్ కీపింగ్ అనేటువంటిది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూస్తే కనుక మనము చాలా క్లీన్గా పెట్టి ఉంటారు. ఎందుకంటే అక్కడ శానిటేషన్ అండ్ హైజీన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
సో హౌస్ కీపింగ్ చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి డిమాండ్ అనేది ఉంటే ఉంది. పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కానీ, పెద్ద పెద్ద ఇంటిలలో కానీ, పెద్ద పెద్ద సంస్థలలో కూడా ఈ హౌస్ కీపింగ్కు మంచి డిమాండ్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది కూడా మీరు మంచి రంగంగానే ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగానే ఐటీఐ సెక్రటేరియల్ ప్రాక్టీసెస్, మామూలుగా గవర్నమెంట్ సెక్టార్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో కూడా ఈ సచివాలయాలు లాంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు చాలామంది అవసరం పడతారు, పై అధికారుల నుంచి కింద అధికారుల వరకు కూడా. సో P1 కావచ్చు, లేకపోతే కనుక ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే టైపిస్ట్ కావచ్చు, సో ఇలాంటి కాంపౌండర్ కావచ్చు, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు మహా చేస్తే 6 నెలల నుంచి 1 ఇయర్ మాత్రమే కోర్సు చేస్తున్నావు. కాబట్టి నీకు అటు మంచి శాలరీ ఉంటుంది, మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నమాట. అదేవిధంగా డిప్లొమా అండ్ వొకేషనల్ కోర్స్ అనేటువంటిది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సు. మామూలుగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది ఇంటర్మీడియట్లో కొంతమంది వొకేషనల్ కోర్స్ తీసుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి సపరేట్ నోటిఫికేషన్లు పడుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా విపరీతమైనటువంటి డిమాండ్ అనేటువంటిది ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా వొకేషనల్ కోర్సు కూడా మీకు ఒక మంచి ఉపాధిని ఇచ్చేటువంటి కోర్సుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్స్లో చూసినట్టయితే కనుక టైపింగ్ స్కిల్స్, తర్వాత హౌస్ కీపింగ్ అనేటువంటివి రెండు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. సో ఈ రంగాల్లో కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఐటీఐ డ్రెస్ మేకింగ్, అంటే బట్టలు కుట్టడం, ఇంతకుముందే చెప్పాను, అది చాలా మంచిది. మనం ఒక మంచి షాప్ని రన్ చేయొచ్చు. దానికోసం గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే కనుక ఎక్కువ శాతం మనకు ఎంతైతే ఖర్చు అవుతుందో అంత అమౌంట్ను వాళ్ళే ఇస్తారు. తర్వాత మనం కట్టుకొని మన యొక్క జాబ్స్ తోర్వా మన యొక్క సంస్థను ఇంప్రూవ్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటివి. సో మరి ఇంపార్టెంట్ ఏంటంటే సర్టిఫికేట్ కోర్సెస్, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా అటు సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కన్స్ట్రక్షన్ రంగము, తర్వాత వచ్చి హోటల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడేటువంటివి. మరి సర్టిఫికేట్ కోర్సులు ఏంటివి సార్ అంటే, అవును సర్టిఫికేట్ కోర్సులు కూడా సపరేట్గా ఉంటాయి. ఒక 3 నెలలు ఉంటాయి, 6 నెలలు ఉంటాయి, సంవత్సరం ఉంటాయి, 2 సంవత్సరాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా మనము చాలా తక్కువ టైంలో మనము స్థిరపడేదానికి అవకాశం ఇచ్చేటువంటి కోర్సులు అన్నమాట. ఉదాహరణకు బ్యూటిఫికేషన్, బ్యూటీషియన్ అంటాం అన్నమాట. మరి చాలామంది అమ్మాయిలు అయితే కనుక 10th క్లాస్ అయిపోతానట్టు ఏదో జాబ్ ఎత్తుకోవాలని చెప్పి అనుకుంటారనమాట. సో మినిమం నాలెడ్జ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బ్యూటీషియన్ కోర్సు ఈ మధ్యకాలంలో బాగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు. సర్టిఫికేట్ కోర్సు నువ్వు చేసుకోవడం వల్ల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తే కనుక నువ్వే సొంతంగా షాప్ పెట్టుకొని సో మీరు నడిపేదానికి అవకాశం ఉంటుంది. సొంతంగా మీరే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా హెయిర్ డ్రెస్సింగ్, ఈ బ్యూటీషియన్ ప్లస్ హెయిర్ డ్రెస్సింగ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో మామూలుగా ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు సో ఎక్కువ మందికి వీళ్ళు అవసరం పడతారు కాబట్టి ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తారన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ గ్రాఫిక్ డిజైన్స్, సో ఇది మల్టీమీడియాకు సంబంధించినటువంటి రంగం, సినిమాకు సంబంధించినటువంటి రంగము. టెక్నికల్ స్కిల్స్ మనకు బాగానే ఉంటే కనుక సో ఈ కోర్సును ఎంపిక చేసుకోవడం వల్ల మనకు అవసరం పడతాయి. ఈ మధ్య చూడండి, గ్రాఫిక్స్ చాలా మనకు సినిమాల దగ్గర నుంచి కూడా చిన్న వీడియోస్ వరకు కూడా గ్రాఫిక్స్ అనేటువంటివి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి. సో దాంట్లో కొత్త అనుభూతి అనేటువంటిది వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్లో. సో గ్రాఫిక్స్ డిజైన్ చేయడం అనేటువంటిది చాలా టెక్నికల్ స్కిల్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మీరు ఆ రంగాన్ని ఎంచుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్, సో ఇప్పుడు చూడండి సోషల్ మీడియా అంటే ఏంటి, ట్విట్టర్ కావచ్చు ఉదాహరణకు, లేదంటే కనుక ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటివరంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో ఈ సోషల్ మీడియాకు ఎక్కువ ఫాలోవర్స్ కానీ ఉంటే కనుక సో వాళ్ళ ద్వారా మనకు ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని అమ్ముకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ ఉంది, లేదంటే ఫ్లిప్కార్ట్ ఉంది. సో వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇలాంటి సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారానే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా చాలా చాలా ప్రొడక్ట్స్ అనేటువంటివి అమ్ముడుపోతూ ఉన్నాయి. మీరు అడ్వర్టైజ్మెంట్ రంగాన్ని కూడా ఎంపిక చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా డిప్లొమా అండ్ ఫుడ్ టెక్నాలజీ, సో ఫుడ్ టెక్నాలజీ కోర్స్ అనేటువంటిది కూడా చాలా ఎవర్గ్రీన్ కోర్సు. సో ఖచ్చితంగా
ఫుడ్ను ప్రిపరేషన్ చేసేటువంటి విధానం దగ్గర నుంచి హోటల్ మేనేజ్మెంట్కు దీనికి చాలా దగ్గర సంబంధం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సో ఈ రంగము ఖచ్చితంగా ఎక్కువ నీకు ఉద్యోగ అవకాశాలు తెచ్చిపెట్టేటువంటి రంగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్స్. ఇప్పుడు చూడండి, చాలామంది కన్స్ట్రక్షన్ రంగంలో స్థిరపడుతూ ఉంటారన్నమాట. సో కొంతమంది స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళకు సపరేట్ స్కిల్స్ ఉంటాయి. సో ఇంటిని అందంగా తీర్చిదిద్దేటువంటి విధానం కానీ ఆఫీస్ను అందంగా తీర్చిదిద్దేటువంటి విధానంలో సో ఈ ఇంటీరియర్ డిజైన్స్ లోపల ఏ విధమైనటువంటి డిజైన్స్ ఉండాలి, బయట ఏ విధమైనటువంటి డిజైన్స్ ఉండాలి, ఎలివేషన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఏది పెడితే అట్రాక్టివ్గా ఉంటుందనేటువంటిది చాలామందికి సో మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి సాధారణ ప్రజానికం దగ్గర నుంచి బాగా రిచ్ పీపుల్ వరకు కూడా దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి సో ఇంటీరియర్ డిజైన్ నేర్చుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి కోర్సుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజర్. ఇప్పుడు చాలా ఈవెంట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. మామూలుగా వీకెండ్స్లో అయితే కనుక ఈవెంట్లు అనేటువంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్ కావచ్చు, లేదంటే ఇంకొక ఏదైనా శుభకార్యం కావచ్చు, లేదంటే ఇంకొక దానికి సంబంధించింది ఏదైనా కూడా ఈవెంట్లు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, లేదంటే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు. సో ఇలాంటి ఈవెంట్ను రన్ చేయాలంటే ఒక సంస్థ అనేటువంటిది ఉండాలి. ఆ సంస్థకు ఒక మేనేజర్ అనేటువంటి వాడు ఉండాలన్నమాట. సో వాళ్ళ కింద కొంతమంది వ్యక్తులు నియమించుకుని సో ఆ ఈవెంట్ను సక్సెస్ఫుల్గా నడిపితే కనుక, కంప్లీట్ చేయగలిగితే కనుక మనకు ఎక్కువ అమౌంట్ అనేటువంటిది వస్తుంది. సో ప్రైవేట్ రంగంలో నువ్వు కానీ ఒక్కసారి క్లిక్ అయితే కనుక నీకు ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటివి వస్తాయి. సో బాగా నువ్వు డబ్బులు సంపాదించుకునే దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది, ఈవెంట్ మేనేజర్ కోర్స్ అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీ. సో ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మానవులు కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క ఓన్ స్టైల్ను ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది యూత్ అంతా కూడా సినిమాల్లో వచ్చేటువంటి ట్రెండ్స్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు డ్రెస్సింగ్ స్టైల్లో. సో అలాంటి టైంలో ఫ్యాషన్ టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటే కనుక ఫ్యాషన్గా ఎలా ఉండాలి అనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో ఎక్కువ నీకు మనీ పే చేసేటువంటి వాటిలో ఈ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఒకటి. రిచ్ పీపుల్ అంతా కూడా చాలా ఎక్కువగా ఈ ఫ్యాషన్ టెక్నాలజీలో బాగా నిష్ణాతమైనటువంటి వారిని ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా మార్కెటింగ్, మనం ఆల్రెడీ చెప్పాం. ఫుడ్ టెక్నాలజీ గురించి కూడా, ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేటువంటిది ఎవర్ గ్రీన్, ఎందుకంటే సో మనం ఈ మధ్యకాలంలో కొన్ని రకాలైనటువంటి సినిమాల్లో చూసాం. సో ఎట్లయితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనకు డైరెక్ట్గా వాళ్ళే డోర్ డెలివరీ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. సో అగ్రికల్చర్ రంగంలో ఉన్నటువంటి కొత్త టెక్నాలజీని మనం ఉపయోగించి కొత్త రకాలైనటువంటి ఏవైతే ఫుడ్ కోర్సులకు సంబంధించినటువంటి ఉంటాయో, ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఉంటాయో, తక్కువ టైంలో ఎక్కువ పండేటువంటిది, ఎక్కువ లాభాలు ఇచ్చేటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయో, అలాంటి వాటిని పండించడం వలన మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సో దాని ద్వారా మనం ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అన్నమాట. సో ప్రపంచానికి అంతటికీ కూడా ఫుడ్ అనేటువంటిది చాలా అవసరం, కాబట్టి అది అగ్రికల్చర్ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి సో అగ్రికల్చర్ రంగం అనేటువంటిది కూడా ఎవర్ గ్రీన్, ఒక ప్రొఫెషనల్ కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇండస్ట్రీసు, అగ్రికల్చరు, కన్స్ట్రక్షన్ రంగం, సేవా రంగం, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో కానీ కోర్సులు చేసినట్టయితే నీకు మంచి ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి తప్పకుండా వస్తాయి. ఇంకా అనేక కోర్సులు ఉన్నాయి. సో నేను చెప్పినటువంటి వాటిల్లో కానీ తీసుకుంటే కనుక మీకు తక్కువ టైంలో మీరు మంచి శాలరీతో జాబ్లో స్థిరపడేదానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా వీడియోను, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.